మండలంలో టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కలగట్ల సందీప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందించేందుకు కార్యాలయానికి వెళ్లగా ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో ఆయన కుర్చీకి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో కొన్ని పాఠశాలలు ఒక పాఠశాల పేరుతో అనుమతులు పొంది మరో పేరుతో పాఠశాలలు నడుపుతూ పేద విద్యార్థుల వద్ద అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో స్థానిక ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు చెలగాట మారుతున్నారని తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రెండు ప్రైవేటు పాఠశాలలు గతంలో అనుమతి పొంది ఉన్న వేరే పాఠశాల గుర్తింపుతో తరగతులు నిర్వహిస్తున్నారని అలాగే మరో పాఠశాల ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ మిద్దిపైన తరగతులు నిర్వహిస్తున్నారని అలాంటి పాఠశాలలపైనే వెంటనే చర్యలు తీసుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని లేని పక్షంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు సూర్య, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు హరికృష్ణ, అనిల్ కుమార్, శివ, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలనే నినాదంతో ఈరోజు స్థానిక ఎంఈఓ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వచ్చి వినతి పత్రానికి ఇవ్వడానికి టిఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు కలిసి రావడం జరిగింది. వాళ్ళు లోపల ఉండే ఆఫీస్ మేడమ్స్ తీసుకోవాలి అని చెప్పి ఎంఈఓ గారు చెప్తే మేము మీడియా ముందు మేము తీసుకోము, అర్జీ తీసుకోమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి నిరసనగానే మేము ఏం చేసామంటే అక్కడ ఖాళీ కుర్చీ ఉన్నింది ఎంఈఓ గారిది, ఆ ఖాళీ కుర్చీకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మండల హెడ్ క్వార్టర్లో, పొదలుగురు మండల హెడ్ క్వార్టర్లో, పొదలుగురు టౌన్లో మూడు పాఠశాలలు గుర్తింపు లేకుండా నడుస్తూ ఉన్నాయి. ఒక పాఠశాల పేరుతో గుర్తింపు తెచ్చుకోవడం, వీళ్ళు పేరు మార్చుకొని వీళ్ళు ఫీజులు వసూలు అధికంగా వసూలు చేసేదానికి బాగా గొప్ప స్కూళ్ళ పేర్లు వాడుకొని ఇక్కడ పర్మిషన్ లేకపోయినప్పటికి కూడా వందలాది వేలాది రూపాయలు అమాయక పేద ప్రజలు కూడా ఈరోజు దండడం జరుగుతుంది. ఒక స్కూల్ అయితే ఒక బ్యాంకు మీద నిర్వహిస్తున్నారు, దానికి ఎటువంటి పర్మిషన్ లేదు. ఇప్పుడు జిల్లాలో అనేక ఆకృత్యాలు జరుగుతున్నాయి, విద్యార్థులు అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గుర్తింపు ఉండే పాఠశాల మీద జరిగితేనే నిన్న చర్యలు తీసుకున్నారు. అదే ఈ గుర్తింపు లేని పాఠశాలలో విద్యార్థులకు ఏదైనా సమస్య వస్తే బాధ్యత ఎవరు వహిస్తారు? ఎంఈఓ గారు వహిస్తారా, లేకుంటే ఆ స్కూల్ యజమానులు వహిస్తారా, ఎవరు జిల్లా అధికారులు వహిస్తారా? వెంటనే ఇటువంటి అన్ని పునరావృతం కాకుండా ఉండాలంటే అనుమతి ఉండే స్కూల్స్ ఏవి ఎంక్వైరీ చేసి తక్షణం వాళ్ళకి నోటీసులు మంజూరు చేసి వారం లోపల వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేని ఏళ్ళ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎంఈఓ ఆఫీస్ ముందు ముట్టడిస్తామని, తర్వాత డిఓ ఆఫీస్ ముందు ఆందోళన ఉధృతం చేస్తామని ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.